हेलो फ्रेंड्स టీఎస్పీసీ నుంచి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది టీఎస్పీసీ ద్వారా మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ అయితే వెలువడ అవ్వబోతున్నాయి ఈ నోటిఫికేషన్లకు సంబంధించి టీఎస్పిసి మరో ముఖ్యమైన సూచన చేయడం జరిగింది ఎవరైతే అభ్యర్థులు టీఎస్పీసీ ద్వారా భర్తీ చేసి అన్ని ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవాలంటే తప్పనిసరిగా ఓటీఆర్ అయితే ఉండాలండి ఆ ఓటీఆర్కి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే గతంలో మీరు టీఎస్పిసిలో ఓటీఆర్ అయితే క్రెడిట్ అయితే చేసుకున్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా ఓటీఆర్ అని మోడిఫై ఎడిట్ అయితే చేసుకోవాల్సి అని తప్పనిసరి సూచనలు అయితే టీఎస్పీసీ తెలిపడం అయితే జరిగింది ఎవరైతే అభ్యర్థులు మీ యొక్క ఓటీఆర్ ఐడిని మాడిఫై చేసుకోకుండా మీరు ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే మీరు అనర్హులుగా కేటాయిస్తామని టీఎస్పిసి స్పష్టంగా మరోసారి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖంగా వచ్చిన సమాచారం ఆధారంగా మీకు మీ వీడియోలు అయితే షేర్ అయితే చేస్తున్నాను అలాగే గ్రూప్ నోటిఫికేషన్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ వీడియోకి వచ్చి తప్పకుండా మీరు వీడియోలో లైక్ అయితే చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే అభ్యర్థులు ఓటీఆర్ ఐడిలో మొబైల్ నంబర్ చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళందరికీ ఒక చిన్న సూచన అండి మీ యొక్క ఓటీఆర్ అడీలో మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవాలంటే తప్పకుండా నేను ఒక వీడియోతో చేయడం జరిగింది మెయిల్ ద్వారా మాత్రమే ఓటీఆర్ అడీలో ఉన్న మొబైల్ నెంబర్ని మార్చుకునే అవకాశం అయితే టీఎస్పీసి కల్పించడం జరిగింది ఎవరైతే అభ్యర్థులు చాలా మంది అయితే ట్రై చేస్తున్నారు ఓటీఆర్ రెడీని మాడిఫై చేసుకునేటప్పుడు అక్కడ నుంచి ఎడిట్ ఆప్షన్ చేసుకుని అక్కడ నుంచి మొబైల్ నెంబర్ మార్చుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళందరికీ నా యొక్క చిన్న సూచన అక్కడ నుంచి మాత్రం మీరు మాత్రమైతే ఓటీఆర్ అడీలో మొబైల్ నంబర్ అయితే చేంజ్ అయితే చేసుకోబాగండి ఒకవేళ మీకు మొబైల్ నంబర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించి నేను ఒక పర్టికులర్ వీడియోతో చేయడం జరిగింది దాని ప్రకారం మీరు టీఎస్పీసీకి మెయిల్ పెట్టి అక్కడ నుంచి మీ డీటెయిల్స్ సమర్పించిన తర్వాత మీరు ఓటీఆర్ ఐడిలో మొబైల్ నెంబర్ అప్డేట్ అయితే చేసుకోవచ్చు చాలా మంది కూడా నాకు కామెంట్స్ ద్వారా అయితే తెలపడం జరుగుతుంది మేము మెయిల్స్ అయితే పెడుతున్నాం కాకపోతే మనకు టీఎస్పీసీ నుంచి మెయిల్ అయితే రిప్లై అయితే రావడం లేదండి టీఎస్పీసీకి సంబంధించి ఇలాంటి ఇష్యూస్కి సంబంధించి బల్క్లో మెయిల్స్ అయితే వస్తున్నాయంట తగినంత సిబ్బంది కొరత ఉండటం వల్ల టీఎస్పీసీ వాళ్ళు అందరికైతే కి రిప్లై ఇవ్వలేకపోతున్నారు మీరు కంపల్సరీ వెయిట్ అయితే చేయండి తప్పకుండా మీకైతే మెయిల్కి రిప్లై అయితే రెస్పాన్స్ అయితే ఈ టీఎస్పీసీ నుంచి అయితే రావడం జరుగుతుంది ఈరోజు పత్రికా ముఖంగా వచ్చిన ఓటీఆర్కి సంబంధించిన ఏపీపీఎస్ఈ రిలీజ్ చేసిన అప్డేట్ చూసుకుంటే ఇక్కడ అభ్యర్థులు ఓటీఆర్ అప్డేట్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఓటీఆర్ అని అప్డేట్ చేసుకోవాలని టీఎస్పి సూచించింది లేకుంటే నోటిఫికేషన్ల దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా అవుతారని ప్రకటన జారీ చేసింది ఎవరైతే అభ్యర్థులు గతంలో మీరు ఓటీఆర్ అని క్రియేట్ చేసుకున్నారో తప్పకుండా ఎడిట్ మోడిఫికేషన్ మీ యొక్క డీటెయిల్స్ సమర్పించండి లేకపోతే మీరు నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత మీ యొక్క మోడిఫికేషన్ చేసుకుని ఆ తర్వాత అప్లైతే చేసుకుంటాం లేదా మోడిఫికేషన్ చేసుకోకుండానే మీరు అప్లై చేసుకుంటాము అనుకుంటే వాళ్ళని నోటిఫికేషన్ నుంచి అనర్హులుగా ప్రకటిస్తామని ఒక ప్రకటన జారీ చేసింది త్వరలోనే వరుసగా నోటిఫికేషన్ విడుదల చేయనట్లు టీఎస్పిసి కార్యదర్శి అనిత్ రామచంద్రన్ తెలిపారు జిల్లాలు జోన్లు మల్టీ జోన్ల ఆధారంగా స్థానికత వివరాలు సమర్పించాలన్నారు రిజిస్టర్ అయిన ఇరవై ఐదు లక్షల మంది ఇప్పుడైతే ప్రధాన చూసుకుంటే టీఎస్పీసీ దాకా దగ్గర ఇరవై ఐదు లక్షల మంది రిజిస్టర్ ఓటీఆర్ అయితే ఉన్నాయి దానిలో కేవలం ఇరవై వేల మంది మాత్రమే ఓటీఆర్ అని అప్యత చేసుకున్నారు వాళ్ళ యొక్క దృష్టిలో ఉంచుకొని మరోసారి టీఎస్పీసీ ఈ ప్రకటన చేయడం జరిగింది అందరూ తప్ప సరిగా మీ యొక్క ఓటీఆర్ అడిగి మాడిఫై ఎడిట్ అయితే చేసుకోండి అలాగే అక్కడ వన్ టూ సెవెన్కి సంబంధించిన సర్టిఫికెట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాలి కదా ఆ వన్ టూ సెవెన్కి సంబంధించిన సర్టిఫికెట్స్ ఇప్పుడు మీరు అప్డేట్ చేయకపోయినా కూడా పర్వాలేదండి భవిష్యత్తులో మీకు జాబ్ వచ్చిన తర్వాత అప్పుడైనా వాళ్ళకి చూపించవచ్చు మీరు ముందుగా మీ యొక్క స్థానికత ఆధారంగా ఓటీఆర్ అయితే మోడిఫై చేసుకోండి అలాగే మరొక విషయం చూసుకుంటే గ్రూప్ వన్ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాల భర్తీకి ఉగాది నాటికి ఉగాది నాటికి నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు రీసెంట్గా అప్డేట్ అయితే రావడం జరిగింది కాకపోతే ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ మరో పది వారం రోజులు చేస్తున్నారు దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఉగాది పండుగ కల్లా టీఎస్పీసీ నుంచి గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని అందరూ అనుకున్న మరో వారం పది రోజులు టైం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే గ్రూప్ వన్ పోస్టులపై ఇంకా మూడు డిపార్ట్మెంట్ల నుంచి వివరాలు అందలేదని తెలిసింది ఏదైతే పదహారు రకాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీఎస్పిసి ఐదు వందల మూడు గ్రూప్ వన్ కేటగిరీ కింద ఉద్యోగాలు భర్తీ అయితే చేయబోతుంది యొక్క పదహారు రకాల ఉద్యోగాలకు భాగంగా మూడు డిపార్ట్లమెంట్ల నుంచి ఇంకా తగినంత సమాచారం అయితే టీఎస్పిసి అందడం లేదు దానితో భాగంగా ఇంకా లీగల్ ఇబ్బందులు రాకుండా కూడా టీఎస్పిసి అయితే జాగ్రత్తలు వహిస్తుంది ఆ యొక్క మూడు డిపార్ట్మెంట్ల నుంచి నోటిఫికేషన్ వచ్చాక లీగల్ సమస్యల ఛాన్స్ ఇవ్వవద్దని ఆలోచనతో టీఎస్పీసీ జాగ్రత్తగా కసరత్తు చేస్తుంది ఈ పదహారు రకాల ఉద్యోగాల పోస్టులకు సంబంధించి కూడా రిజర్వేషన్లు రోస్టర్ వివరాలు అందాయని మరో మూడు డిపార్ట్మెంట్ల నుంచి వివరాలు రావాల్సి ఉందని తెలిపింది పోస్టుల రిజర్వేషన్ వివరాలు ఎలాంటి తప్పులు లేకుండా ఒకటి రెండు సార్లు రీచెక్ చేస్తున్నారు అందుకనే గ్రూప్ వన్ నోటిఫికేషన్లో కాస్త ఆర్ఎస్ఎఫ్ కావచ్చు అని అధికారులు చెప్తున్నారు ఇంకా ఎలాగైనా చూసుకుంటే మరో వారం పది రోజులు టైం పట్టే అవకాశం అయితే ఉంది ఈ గ్రూప్ వన్ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలకు ఇక్కడ కూడా ఓటీఆర్ అప్డేట్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ టీఎస్పీసీ యొక్క ఓటీఆర్కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఇంకా ఓటీఆర్ అని మోడిఫై చేసుకుని వాళ్ళు ఎవరైతే వాడిఫై అయితే చేసుకోండి అలాగే గ్రూప్ వన్ కోసం ఎవరైతే అభ్యర్థులు ఎదురైతే చూస్తున్నారు వారం పది రోజులు పట్టే అవకాశం అయితే ఉంది నోటిఫికేషన్ విడుదల అవటకు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో తప్పకుండా లైక్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్స్